తల్లి పాలే బిడ్డకు ఆరోగ్యం అని డాక్టర్లు పదే పదే చెబుతుంటారు. మన పెద్దలు కూడా అదే చెప్పారు. ఎందుకంటే తల్లి పాలు కల్తీ ఉండదు. బిడ్డలో రోగనిరోధక శక్తి పెంచే తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం. కానీ ఆ తల్లి పాలు కూడా కల్తీ అవుతున్నాయా అంటే నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. మరి బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. తల్లిపాలలో మైక్రోప్లాస్టిక్ ఉందని ఇటలీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మైక్రోప్లాస్టిక్ కలిగిన పాలు తాగితే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ తల్లిపాలల్లో మైక్రోప్లాస్టిక్ ఉన్నప్పటికీ బిడ్డకు తల్లిపాలు పట్టడం మానవద్దని సూచిస్తున్నారు. మైక్రోప్లాస్టిక్తో కలిగే నష్టాల కంటే తల్లిపాల వల్ల అందే ప్రయోజనాలే ఎక్కువని, అందుకు తల్లిపాలే బిడ్డలకు పట్టాలని సూచిస్తున్నారు. గర్భిణీలు, తల్లులు ప్యాకేజ్డ్ ఫుడ్, ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తల్లిపాలకు సంబంధించిన పరిశోధన జర్నల్ పాలిమర్స్ లో ప్రచురితమైంది. తల్లిపాలలో పాలిథైలిన్, పీవీసీ, పాలిప్రొపిలిన్ వంటి ప్యాకేజింగ్ లో వినియోగించే పదార్థాలను ఈ పరిశోధనలో కనుగొన్నారు. పరిశోధన కోసం ఇటలీ రోమ్లో 34 మంది ఆరోగ్యవంతులైన తల్లుల బ్రెస్ట్ మిల్క్ ని సేకరించారు. వీరందరూ బిడ్డ పుట్టిన వారం రోజుల తర్వాత పాలను పరిశోధనకు ఇచ్చారు. వీటిల్లో 75% మందిలో మైక్రోప్లాస్టిక్ పదార్థాలను గుర్తించారు. మైక్రోప్లాస్టిక్తో మానవ కణాలు, జంతువులు, వన్యప్రాణుల్లో కలిగే నష్టాలను గతంలో ఎన్నో పరిశోధనలు బయటపెట్టాయి. ప్లాస్టిక్లో ఎన్నో కలుషిత పదార్థాలు ఉంటాయి. అవి ఇప్పుడు తల్లిపాలల్లో కూడా కనిపించాయని పరిశోధన పేర్కొంది. పర్యావరణంలోనే మైక్రోప్లాస్టిక్స్ ఉండటంతో మనిషికి ప్రమాదం అన్నారు. ఇటలీలోనే 2020లో మనిషి ప్లెజెంటాలో మైక్రోప్లాస్టిక్ పదార్థాలను కనుగొన్నారు పరిశోధకులు. ఇక తాజా పరిశోధనలో తల్లిపాలల్లోకి కూడా ప్లాస్టిక్ చేరిందని తేలిందే.